రోజు పేపర్ తెరవగానే ప్రపంచ వార్తలు, జాతీయ వార్తలలో లేదా బ్యానర్ హెడ్డింగుల్లో ఫ్రంట్ పేజీలో కనబడుతూ ఉండే ఇదివరకు. కాశ్మీర్లో కాల్పులు, సయ్య జవాన్ మరణించారు, పోలీస్ మరణించారు, పేలుడు సంభవించింది, ఘర్షణ జరిగింది, రాళ్ళు వేశారు, రాళ్ల దెబ్బలు తిన్న సైనికులు, ఇదే వార్తలు దశాబ్దాలుగా చూసాం. ఇప్పుడు ఆ రాళ్ల వార్తలు పక్కకి వెళ్ళిపోయాయి. కాల్పులు లాంటి అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయి, చోటు చేసుకోగానే రివర్స్లో అవతలోడు సచ్చారన్నవి కూడా వస్తుంది. దీనికి అంతటికి కారణం ఏంటి? కాశ్మీర్లో మనం అవలంబించినటువంటి అఫెన్స్ విధానం. ఇటు పక్కన ఒక దెబ్బ కొడితే అవతల బార్డర్ దాటొచ్చి కొడతామన్నటువంటి సంకేతం ఇది. సర్జికల్ స్ట్రైక్ 1, సర్జికల్ స్ట్రైక్ 2 అనేటువంటిది రెండు కూడా కాశ్మీర్ విషయంలోనే కాదు, రక్షణ విషయంలో భారతదేశపు దూకుడు ఎట్లా ఉంటుంది అన్నటువంటిది పాకిస్తాన్ గ్రహించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దానికి ఏదో చేద్దాం అనుకుంటే చివరికి ఎవరు అండగా నిలబడినటువంటి పరిస్థితి. క్రమంగా కాశ్మీర్లో ఇక స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేద్దామని చూస్తే వాటిని మన వాళ్ళు టాక్టికల్గా ఎదుర్కొంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలుచుకొచ్చి వాళ్ళని లొంగేలా చేస్తున్నారు. ఇంకోవైపున ఈ రాళ్ల బృందాలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. అలాగే అక్కడ విద్య, వైద్యం లాంటి వసతులు పెంచుకొచ్చారు. మరోవైపున గ్రామీణ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధిని శరవేగంగా చేశారు. మౌలిక వసతుల కల్పన భారీ ఎత్తున జరుగుతోంది. దానికి తోడుగా టూరిస్టులు కూడా పెద్ద ఎత్తున అట్రాక్ట్ అవుతున్నారు. దీంతో ఆదాయ వనరులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు చివరికి ఏ స్టేజ్కి వచ్చిందంటే దాల్ లేక్లో ఒకప్పుడు పడవ కదలనటువంటి రోజు నుంచి ఇప్పుడు అక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటి రోజులతో పాటుగా అక్కడ అదే దాల్ లేక్లో చివరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ క్రియేటివిటీ, అక్కడ ఈ మంచు, విపరీతమైనటువంటి మంచు కారణంగా చలి కారణంగా ఇబ్బంది పడేటువంటి టూరిస్టులకు అకస్మాత్తుగా తలెత్తేటువంటి అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక క్రియేటివ్ స్టెప్ తీసుకున్నారు. ఒక బోట్మెన్ తారిక్ అహ్మద్ కొత్తగా కాశ్మీర్స్ ఫస్ట్ ఫ్లోటింగ్ అంబులెన్స్, దాల్ సరస్సు మీదనే ఒక అంబులెన్స్ లాగా పడవలో ఏర్పాటు చేసుకున్నారు. డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్తో పాటుగా వైద్య సదుపాయాలని కూడా అందులో పెట్టుకుని తీసుకువెళ్ళటం అనేది ప్రారంభించారు. ఇది క్రమంగా మారుతున్నటువంటి కాశ్మీరానికి తాజా వ్యవహారం, సజీవ సాక్ష్యం అవుతుంది.